నా గురుగారు మీరు అలాగే వెళ్ళిపోండి, వెళ్ళిపోతానండి, మధ్యలో తూరిపోతే అలాగే ఉంటాను. రా సత్యబాబేడు, రా ప్రకాష్ సత్యబాబేడు అని రమ్మనండి. సార్ ఇటు సార్ చూడండి సార్, సార్ సార్ జరగనన్న సార్ ఒకసారి సార్ 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 మూర్తి సార్ అలా సార్ 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 ఇది చూడండి సార్ అలా అలా సార్ మనిషి గారు సార్ మీ చేయి తీసుకో సార్ చూడండి సార్ హలో 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది, అలా ఏ రకంగా అభివృద్ధి పాల్పడింది అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మరి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గతంలో జరిగినటువంటి తప్పులను సరిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, అంతేగాని పక్షాధం కాదు. రెండోది వర్షాలు, ఇప్పుడు వర్షాలు పడాలని రెండు చెప్పడం కూడా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా బాగా వర్షాలు పడి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ వర్షాలు పడితేనే మన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. పిల్లా పాప అంతా పాడిపండలతో సుఖ సంతోషాలతో ఉంటారు. రైతు ఎందుకంటే మన 62% అగ్రికల్చర్ ఇన్కమే మన రాష్ట్రంలో వచ్చేది, మన దేశంలో కూడా అంతే బీజేపీ పాలన. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి రాష్ట్రం బాగుండాలని, అలాగే ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య చర్చ కూడా వచ్చింది అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు చెప్పారు, ఎందుకంటే గత ప్రభుత్వం ఈ సింహాచల పంచగ్రామాల భూ సమస్యను 5 సంవత్సరాలు ఆత్మర్యం చేసి ఎలక్షన్స్ ముందు ఒక జీవో ఇవ్వడం జరిగింది. మరి ఆ జీవో మీద కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ స్టే వెకేట్ చూపించడం, మరి 6 నెలల్లోనే ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య కూడా పరిష్కార మార్గం చూపిస్తాం. అది సాక్షాత్తు స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్వామీజీతో కూడా మాట్లాడారు, స్వామీజీ కూడా సూచనలు ఉన్నారు. తప్పనిసరిగా ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య మీద మన ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో కమిటీ చేసి ఆ కమిటీ మరి పేదలకు ఎలా మేలు చేయాలి, రైతులకు ఎలా మేలు చేయాలి, అలా దేవస్థానానికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీళ్ళ త్వరలో ఈ సమాచారం పంచగ్రామ భూ సమస్యను పరిష్కారం జరుగుతుందని తెలియజేస్తారు. తప్పనిసరిగా ఈ టెంపుల్ టూరిజంలో భాగంగా నిన్నే మా అధికారులు రివ్యూ చేసి చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడికి పోతే పుణ్యక్షేత్రాలకు బస్సులు లేవు, ఆర్టీసీ తరఫున కానీ లేదా టూరిజం తరఫున కానీ తప్పనిసరి నడపని చెప్పాం. తప్పనిసరిగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న టెంపుల్స్ అన్ని కలిపే విధంగా ఈ సింహాచలం నుంచి సింహాచలం నుంచి అన్నవరం, సింహాచలం, శ్రీకూర్మం దేవ, అలాగే మన అరసవెల్లి దేవాలయాలకి ప్యాకేజీ లాగా పెట్టి తప్పనిసరిగా ముస్లిం అని అవసరం జరుగుతుంది తెలియజేస్తుంది.